ఆనందయ్య అందిస్తున్న ఆయుర్వేద మందును కొనసాగించాలని నెల్లూరు బిట్రగుంట ఎంఆర్ఓ కార్యాలయం వద్ద దళిత సంఘ నాయకులు నిరసన చేపట్టారు. భారతదేశంలో కరోనా వ్యాధి వ్యాపించి ప్రాతినిధ్యం ప్రజలు పెట్టెల్లా రాలిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆనందయ్య రూపంలో కనబడితే దాన్ని ఉపయోగించుకోవాల్సిన ప్రభుత్వాలు కార్పొరేట్ హాస్పిటల్లో కొమ్ము కాస్తున్నారని, రాజకీయ నాయకుల భాగస్వామ్యం ఇందులో ఉందని, కార్పొరేట్ దోపిడీని అరికట్టడం లేదని మండిపడ్డారు. వివిధ రాష్ట్రాలలోని కార్పొరేట్ ఆసుపత్రుల్లో దోపిడీని అరికట్టి పేదలకు కరోనా మహమ్మారి నుంచి కాపాడి ప్రాతినిధ్యం కార్పొరేట్ ఆసుపత్రులపై ప్రభుత్వం లేకుండా పోయిందని, ఇష్టారాజ్యం అయిపోయిందని అన్నారు. ఈ క్రమంలో మన జిల్లాలోని కృష్ణపట్నం ప్రాంతంలో ఆనందయ్య ఆధ్వర్యంలో 3 నెలల నుండి జరుగుతున్న కరోనా నివారణకు మందు సత్ఫలితాలు ఇస్తుందని ప్రజలు చెప్తుంటే, ప్రభుత్వాలు మాత్రం పరీక్షలు ల్యాబ్కు పంపాలి అంటూ రహస్యంగా మందు తయారు చేయించుకుని బ్లాక్లో అమ్ముకుంటున్నారని అన్నారు. ఆనందయ్యను తక్షణమే విడుదల చేసి మందు తయారు చేయించి ప్రజలకు పంపిణీ చేయకుంటే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఈ పేదలకి కరోనా ఆనందయ్య కరోనా మందుని ఇవ్వాలని చెప్పి మేము ఒక నిరసన కార్యక్రమం చేశాం. వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు అధికార పార్టీని అడ్డం పెట్టుకుని వీళ్ళందరూ ఆ కరోనా మందుని పంచుకుంటూ, అంటే వాళ్ళు బతికేవాళ్ళు, పేదలందరూ చచ్చిపోయేవాళ్ళ, ఈ విధమైనటువంటి దుర్మార్గం వివక్షత ఎక్కడా లేదు. ఎందుకంటే కొన్ని దేశాల్లో పేదలు, రష్యా అధ్యక్షుడు తన కూతురికి ఇంజక్షన్ ఇచ్చి తను కూతురు చనిపోయినా పర్వాలేదు కానీ ప్రయోగం చేసి చూపించినటువంటి మంచి నాయకులు, అత్తాత నాయకులు వీళ్ళు కరోనా మందుని వీళ్ళు నాయకులందరూ బంతుకో తింటూ పేదల మాత్రము ఒక కనీసం పంపిణీ కూడా చేయట్లేదు. ఆ విధంగా దానికి మళ్ళీ రిస్ట్రిక్షన్స్ పెట్టి ఐసీఆర్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు రీసెర్చ్ చేయాలి, వాళ్ళందరికీ రీసెర్చ్ చేసిన తర్వాత ఇస్తామని చెప్పి ఇప్పుడు గుట్టుకు చప్పుడు కాకుండా వాళ్ళందరూ అధికార పార్టీని అడ్డం పెట్టుకుని మహానాయకులందరూ కలిసి కరోనా మందు మంచుకో తింటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం పేదలకు? దాదాపు ఈ రోజు మన నెల్లూరు జిల్లాలో గ్రంథి ఈ రోజుకి 35 శవాలు గోడుగొట్టు వరకు వస్తున్నాయి. ఈ కరోనా మందు వల్ల, ఆనందయ్య గారి మందు వల్ల చాలా మంది బతికినారని దాదాపు 10,000 మందికి ఇస్తే అందరికీ ఎక్కడా కూడా నెగిటివ్ రిపోర్ట్ ఎక్కడా రాలేదు. కానీ ఈ ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి కరోనా పేషెంట్లందరూ కూడా అక్కడ క్యూ కట్టే లోపల ఈ కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నటువంటి ఫార్మసీ కంపెనీలన్నీ దివాలా చేస్తాయని, కుట్ర పన్ని కావాలని కరోనా మందుని ఆపేదానికి చేస్తున్నారు. ఇప్పుడు ఆనందయ్య గారు ఎక్కడున్నారో కూడా ఇంతవరకు ఎవరికి తెలియదు. ప్రజలకు కూడా ఆయన తెల్లబెట్టున్నారా లేకపోతే ఆయన పరీక్షిస్తున్నారా కూడా తెలియదు. ఈ శాస్త్రీయ పద్ధతి లేదంటున్నారు. దీనివల్ల ఆకుల వల్ల ఎక్కడ సైడ్ ఎఫెక్ట్ రావని తెలుసు. కానీ కరోనా ముందు చూస్తున్న ధైర్యంతో చాలా మంది బతుకుతున్నారు. ఆ ధైర్యాన్ని కూడా చంపేసినట్టు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకుని ఆనందయ్య గారిని వెంటనే పంపించి ఈ కరోనా మందు ఇవ్వటంలో చాలా మందికి ధైర్యం అనేది వచ్చింది. మనం బతుకుతాము, మనకు అంటూ ఒక మందు ఆయుర్వేద మందులు తయారవుతున్నాయి, మనం హాస్పిటల్కి వెళ్ళలేము అన్న ఆలోచనలో కొంతమందికి ధైర్యం చేత కూడా ప్రాణం నిలబెట్టుకునేంత ఇది కలుగుతుంది. అదివరకు జనము మనకి ఏదన్నా జ్వరం వచ్చినా జలుబు చేసినా హాస్పిటల్కి పోతే అది ఏమవద్దు, లక్షలాడవద్దు ఏందనని కూలిపోయారు. కూలిపోయేది కాక భయపడి చచ్చిపోయారు కొంతమంది. అట్లాంటప్పుడు ఈ మందు వల్ల చచ్చిపోయే వాళ్ళకి కూడా ధైర్యం వస్తుంది. ఎందువల్ల అంటే మనకి రూపాయి ఖర్చు లేకుండా మనకు మందులు ఇస్తున్నారు.